మాగర్థావివ సంప్రుక్తౌ భాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురుపీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్తే గురుగారు. 2022 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? ఇంతకుముందు మనం ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాం కదా, ఇప్పుడు 2022 సంవత్సరంలో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయే అవకాశం ఉందా? అసలు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఈ వ్యాపార పరంగా కానీ 2022 సంవత్సరం ఎలా ఉండబోతుంది? గత 2021 సంవత్సరంలో ఉన్నటువంటి స్మృతుల నుంచి బయటపడి మనం 2022లో ప్రవేశం చేశాం. అంటే 2019 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడాను మానవాళిని, ప్రపంచాన్ని మొత్తం గడగడలాడించినటువంటిది, భయభ్రాంతులకి గురి చేసినటువంటిది, అంతేకాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడాను కుంటుపడేటట్టుగా ఉన్నటువంటిది, అలాగే ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రభావం చూపినటువంటిది కరోనా వైరస్. అది అనేక రూపాంతరాలు చెంది ఇప్పుడు మనకు ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మనల్ని ఇబ్బంది పెడుతుంది, ప్రపంచాన్నే గడగడలాడిస్తుంది, పరుగులెత్తిచ్చేస్తుంది. అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, గ్రహాల యొక్క స్థితిగతులు, గ్రహాల యొక్క సంచార ప్రభావం వలన ఆ 2019 సంవత్సరం డిసెంబర్ మాసంలో ప్రపంచానికే, మానవాళి మనుగడకే పెనుముప్పుగా మారినటువంటి ఈ బయో కెమికల్ ఇబ్బందులు అనేటువంటివి మనకు కరోనా రూపంలో మనం చూసుకున్నాం. అయితే ఈ సమస్య ఇంతటితోనే పోతుందా అంటే, వాస్తవానికి గమనించుకున్నట్లయితే ప్రకృతితో మనం ఆటలాడుకుంటే ఆ ప్రకృతి మనతో ఆటలాడుకుంటుంది, మన జీవితాన్నే చిన్న భిన్నం చేస్తుందని చెప్పడానికి ఈ కరోనానే ఉదాహరణ. ఇంతటితో ఆగేటువంటిది కాదు. భయపెడుతున్నానని మాత్రం అనుకోకండి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా. మీరు అనుకున్నంత తొందరగా ఈ యొక్క కరోనా నుంచి మనం ఏమీ బయటపడం. 2026 వరకు ఈ యొక్క కరోనా అనేక వేరియంట్ల రూపంలో మన చుట్టూనే తిరుగుతుంది, వాటితో మనం సహజీవనం చేయక తప్పదు. ఇంకా భవిష్యత్తులో చెప్పమంటారా, 2023 సంవత్సరంలో కానీ, 2026 సంవత్సరంలో కానీ, 2024 సంవత్సరంలో కానీ అసాధారణమైనటువంటి గ్రహణాలు ఏర్పడబోతున్నాయి, తద్వారా మానవాళి మనుగడకే విపత్తు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే 2020 సంవత్సరం 2021లో అనేకంగా ఇబ్బందులు పడి ఇంకా తగ్గిపోయింది, ప్రపంచంలో హ్యాపీగా ఉందామనుకునే సమయానికి ఇప్పుడు మళ్ళీ మనం ఆ కరోనా కొత్త వేరియంట్తో మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనికి గల కారణం కనుక, మూలాలు కనుక మనం చూసుకున్నట్లయితే, 2019 సంవత్సరంలో ఏ గ్రహాల కలయిక ప్రభావం, అనగా గురుజనుల యొక్క కలయిక ఉండడం, తద్వారా ఆ యొక్క ప్రభావం వలన ఇబ్బందులు అనేటువంటివి ప్రపంచమంతా ఎదురు చూసింది, అందులో సందేహం లేదు. అయితే తీవ్రవాద హెచ్చరికలు తప్పవు, ప్రపంచవ్యాప్తంగా కూడాను మళ్ళీ సెప్టెంబర్ 11వ తారీఖు సంబంధించినటువంటి విపత్తును ఎలా ఎదుర్కొన్నాయో తీవ్రవాద సమస్యలు, అటువంటి తీవ్రవాద సమస్యలు పలు చోట్లలో ఎక్కువగా ఉంటాయి. అలాగే చైనా దేశపరంగా చూసుకున్న, పాకిస్తాన్, అలాగే ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశపరంగా చూసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రపంచానికి ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు తప్పించలేనటువంటి పరిస్థితి. దైవము అలా శాసించినప్పుడు మనం చేయాల్సినటువంటిది ఏమీ లేదు. కాబట్టి కాకపోతే మనము ఆ సమస్య నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు దైవానుగ్రహాన్ని కనుక పొందే ప్రయత్నం చేయడం, అనగా నిత్యం మృత్యుంజయునికి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయడం, ఈశ్వర ఆరాధన చేయడం, ఇవన్నీ చేసినట్లయితే సమస్యల నుంచి మనం బయటపడవచ్చని చెప్పవచ్చు. ఏదైనా ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పుడు దైవానుగ్రహాన్ని మీరు పొందే ప్రయత్నము ఎప్పుడు కూడా మరవకండి. ఈ 2022 ఆశల సడలిలో ఉంటూనే మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. కాబట్టి ఉద్యోగార్థులకు ఉద్యోగాలు లభిస్తాయి, అలాగే ఏ ఇబ్బందులు అనేటువంటివి ఉండనప్పటికీ ఆరోగ్యానికి ఈ తీవ్ర ముప్పు కలిగేటువంటి విధంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించి ముందడుగు వేయండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలా చక్కటి జీవితాన్ని పొందుతారు. అలాగే ఈ యొక్క రాశుల్లో, ఏ రాశుల్లో జన్మించినటువంటి వారికి 2022 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చక్కగా, ప్రతి రాశికి సంబంధించినటువంటి విషయాన్ని సవివరంగా మనం తదుపరి తెలుసుకుందాం అని చెప్పవచ్చు. 2022 సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క జాతకం ఎలా ఉండబోతుంది గురుగారు? 2022 సంవత్సరం గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే కుంభరాశికి ధనస్థానంలో 5వ తారీఖు నుంచి
గురు ప్రవేశం చేస్తాడు. అలాగే చతుర్థ స్థానం నుంచి ఏప్రిల్ 10వ తారీఖు నుంచి తృతీయ స్థానానికి రాహువు, అలాగే కుంభరాశి వారికి నవమ స్థానంలో ఉన్నటువంటి కేతు ఏప్రిల్ 10వ తారీఖు తర్వాత వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానంలోకి ప్రవేశం చేయడం, అలాగే ఎలాగో ఈ సంబంధించినటువంటి వ్యయ శని ప్రభావం అనేటువంటిది ఉండడం, కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉండడం, ఒక 7.5 సంవత్సరాలు ఉన్నటువంటి కుంభరాశికి 1.5 సంవత్సరం మాత్రమే కంప్లీట్ అయింది, ఇంకా 5.5 సంవత్సరాలు 6 సంవత్సరాల పాటు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావానికి గురవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటిది. ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఉండడం, అలాగే ధనపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉండడం, ఇంకా బయట అవమానాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. అయితే ఈ కుంభరాశిలో ఏప్రిల్ 5వ తారీఖు వరకు కూడా గమనించుకున్నట్లయితే ప్రధానంగా తీపి పట్ల ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు. కాబట్టి ఫుడ్కు సంబంధించిన విషయంలో జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. ఏప్రిల్ 5వ తారీఖు వరకు కూడా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి జన్మ గురు ప్రభావం వలన వెయిట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది, అలాగే డైట్ కంట్రోల్ పాటించాల్సినటువంటిది, అలాగే ఏప్రిల్ 10వ తారీఖు నుంచి తెలిసినటువంటి వ్యక్తుల పట్ల, పరిచయస్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి. మిమ్మల్ని మీకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళే వెన్నుపోటు పడిచి మీకు ద్రోహం చేసినటువంటి అవకాశాలు ఏప్రిల్ 10వ తారీఖు తర్వాత ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. అలాగే విద్యారంగంలో ఉన్నటువంటి వారికి చిక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి, చక్కటి విద్యను ప్రదర్శిస్తారని చెప్పవచ్చు. అయితే ఏప్రిల్ 5వ తారీఖు వరకు కూడా చేస్తున్నటువంటి నిర్ణయాల్లో, తీసుకున్న నిర్ణయాల్లో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ ప్రధానంగా ఈ ఏప్రిల్ 10వ తారీఖు తర్వాత మంచి ఫలితాలు పొందుతారు. అలాగే చేసినటువంటి వాగ్దానాల పట్ల చక్కగా దైవానుగ్రహంతో కనుక ఉన్నట్లయితే చేసినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ నెరవేర్చుకుంటారని చెప్పవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ కూడా గురువు యొక్క అనుగ్రహం సరిగ్గా లేకపోవడము, ఏప్రిల్ 10వ తారీఖు తర్వాతనే గురుబలం పెరగడము, అలాగే ఏలినాటి ప్రభావం వలన అనుకున్నటువంటి పనులన్నీ కూడా మందకుడిగా సాగుతాయని చెప్పవచ్చు. అయితే ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే తాత ముత్తాతల ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు విజయాన్ని పొందుతారు. కోర్టులో మీ యొక్క మీదే గెలుపుగా ఉంటుందని చెప్పవచ్చు. సివిల్కి సంబంధించినటువంటి సమస్యల నుంచి మీరు కోర్టులలో మీదే విజయంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి ఈ రాజకీయ నాయక రంగంలో ఉన్నటువంటి వారికి ఎంత పని చేసినప్పటికీ కూడాను ఆ ఉన్నతమైనటువంటి పదవులు పొందలేకపోవడము, అలాగే మంత్రుల అధికారుల యొక్క అనుగ్రహాన్ని పొందలేకపోవడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు, మీ మాటకి విలువ పడిపోవడం అనేటువంటి జరగడం వల్ల అనుకున్నటువంటి రంగంలో మీరు పొందలేకపోతారు, అనగా అనుకున్నటువంటి పదవిని ఈ యొక్క రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పొందలేకపోతారు. అయితే కుంభరాశిలో జన్మించినటువంటి ఈ సినిమా రంగంలో కావచ్చు, టీవీ రంగంలో వాళ్ళు కావచ్చు, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియాలో ఉన్నటువంటి వారు కావచ్చు, ఏప్రిల్ 5వ తారీఖు వరకు అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలే మిమ్మల్ని 2022 వరకు నడిపిస్తాయని చెప్పవచ్చు. అయితే ఏప్రిల్ 5వ తారీఖు తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. అవకాశాలు రాక ఇబ్బంది పడుతుంటారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా దైవానుగ్రహాన్ని పొందినట్లయితే సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. అలాగే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలు విశేషముగా తమ యొక్క పనితనానికి తగ్గట్టుగా గుర్తింపు పొందాలనే ఆరాటం ఉంటుంది, కానీ పనితనానికి సంబంధించినటువంటి గుర్తింపును పొందలేకపోతారు. అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా కష్టాలు నష్టాలు అనేటువంటివి ఉంటాయి. చేసేటువంటి వృత్తి ఉద్యోగంలో గృహపరమైనటువంటి చిక్కులు సమస్యలు ఉండడం వల్ల చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈ రాశిలో జన్మించినగా కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎక్కువగా పరిణితిగా ఆలోచన చేయలేకపోవడం వల్ల, అలాగే కాన్సన్ట్రేషన్ పెట్టుకోలేకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. కంటికి సంబంధించినటువంటి పరిస్థితులు ఇబ్బందులకు గురవుతాయి. అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి వారు డెంటల్ డాక్టర్ని సంప్రదించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఏప్రిల్ 10వ తారీఖు తర్వాత ఉన్నత విద్య చేయాలనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు, విదేశీ యానానికి సంబంధించిన ప్రయత్నాలు ఉన్నటువంటి వారికి చక్కటి అవకాశాలు లభిస్తాయని చెప్పవచ్చు. అలాగే ప్రధానంగా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నవాళ్ళు, నగల వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా మంచి అవకాశాలని అందిపుచ్చుకుంటారు. వ్యాపార విస్తరణ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కింది స్థాయి ఉద్యోగస్తులు మరియు అలాగే పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహాలు ఉండడం వలన ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి జీవితం ఉంటుంది. అలాగే అనుకున్న చోటికి బదిలీలు కావచ్చు, లేకపోతే ప్రమోషన్స్ కావచ్చు, ఇంక్రిమెంట్స్ కావచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పవచ్చు. కుంభరాశి వారి యొక్క జాతకం 2022 ఎలా ఉండబోతుందో సవివరంగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.